తిరుపతి రూరల్లో ఇటీవల కాలంలో వాతావరణంలో మార్పు రావడం వల్ల జ్వరాలు వస్తున్నాయని దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయశ్రీ తెలియజేశారు. మంగళవారం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ నందు ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ జ్వరం వస్తే ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. ప్రతి శుక్రవారం డైడే ఫ్రైడేను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిలవండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిలవండడం వల్ల దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచిపడబోసిన నీళ్లు తాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎవరూ కూడా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేసుకోవద్దని, ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఓలు రామకృష్ణ, శ్రీనివాసులు, ఎంఎల్హెచ్పి యశోద, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎం సుగుణ, ఆశా కార్యకర్తలు మమత, ప్రవాళిక పాల్గొన్నారు.